వెస్ట్ బెంగాల్లో ప్రధాన్ మాట్లాడారు సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నేతలపై అవినీతి ఆరోపణలు ఉన్నందువల్ల సిబిఐని నిరాకరిస్తున్నారు అని ఆయన కార్యవర్గ సమావేశంలో ఎవరు ప్రధాని మోడీ ఏమని ఆంధ్రప్రదేశ్లో అవినీతి ఆరోపణలు ఉన్నందువల్ల సిబిఐని ఏం చేస్తారు ఆయన మీద లేవా అవినీతి ఆరోపణలు రాఫెల్ ఏంటి ఎందుకు సమాధానం చెప్పడం మీ మీద ఆరోపణలు ఉన్నాయి ఎక్కడ ఖర్చు పెడుతున్నారు టన్స్ ఆఫ్ మనీ ఎలక్షన్లో ఎందుకు 2000 రూపాయలు రద్దు చేయరు ఎందుకు 500 రూపాయలు రద్దు చేయరు చెప్పండి మీరు ఆన్సర్ చేయండి నేను రద్దు చేయమన్నాను ఎలక్షన్లో మూల కారణం ఎన్ని అవి రద్దు చేయకుండా మీరు మమ్మల్ని విమర్శించడం ఏంటి అంటే మీ ఇష్ట ప్రకారం మీతో ఉన్నంత వరకు ఇన్కమ్ ట్యాక్స్ దాడులు లేవు అప్పుడు నీతివంతులు మా రాష్ట్రం అంతా ఎమ్మెల్యేలు నీతిమంతులు ఎంపీలు నీతిమంతులు ఇండస్ట్రీస్ నీతిమంతులు మా రాష్ట్రం హక్కుల కోసం అడిగాం అన్యాయం జరిగింది ఎన్నో చూసాం నెక్స్ట్ డే మేము అవినీతి పడలాం ట్యాక్స్ ఎవేటర్స్ దేశ ద్రోహం ఆన్సర్ చేయండి దీనికి 400-300 సంవత్సరాలు మేము చాలా బాగున్నాం అనమాట మీ దృష్టిలో ఎప్పుడైతే ఇది రాలేదో అక్కడి నుంచి మీరు మా మీద ఖర్చు కట్టి ఇది చేస్తారు ఇప్పుడు సిబిఐ మీకు ఇవ్వాలి మేము కన్సెంట్ ఇచ్చాం ఎందుకు ఇతరా చేసుకున్నాం ఈ గొడవలతో ఇప్పుడు ఏమన్నాడు పట్నాయక్ దీని సమాధానం చెప్పన్నాడు పోని పిఎం హ్యాస్ టు ఆన్సర్ ఫర్ దీస్ ఎంత క్లియర్గా చెప్పాడు అలోక్ వర్మ మార్చి అర్ధరాత్రి సిబిఐ కార్యాలయం చుట్టుముట్టి అందరూ నిద్రపోతున్నప్పుడు స్వాధీనం చేసుకున్నారు రాఫెల్ మీద విచారణ చేస్తారని మార్చేశారు మా మీద ఇలాంటివే దీనికంటే ఏం కావాలండి సాక్ష్యాధారాలు మీకు యాజ్ టు ఆన్సర్ ఫర్ దిస్ మళ్ళీ మా మీద అవినీతి ఆరోపణ చేస్తారా మీరు ఒక అవినీతి పరుణ్ణి 43,000 కోట్ల రూపాయలు అవినీతి చేశారని 10 షేర్ షీట్లు వేస్తే కోర్టులో కూడా విచారణ జరగలేకుండా అడ్డుపడి అతన్ని కాపాడి ఈ దేశంలో బ్యాంకులన్నీ లూటీ చేసిన వ్యక్తులు విదేశాలకు పారిపోతా అంటే వాళ్ళందరినీ పంపించి ఇప్పుడు మీరు మాట్లాడతారా ఎవరి మీద మాట్లాడతారు మీరు యూ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ దీస్ థింగ్స్ అక్కడ జరగవని అప్పట్లో ఈయన కూడా అమిత్ షా కూడా ఆ రాష్ట్రంలో కూడా లేడు 2 సంవత్సరాలు గుజరాత్ యూపీలో ఉన్నాడు 2 సంవత్సరాలు ఆ దేశం నుంచి బహిష్కరించారు